ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నా మాట విని నన్ను నమ్మిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 5:24. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు వలన ప్రేమింపబడి ఆత్మను పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనను. ఎందువలననగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. కాబట్టి ఆయన ఎందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఈ వాగ్దానము మీ అందరి జీవితాల్లో ఫలించాలని కోరుకుంటూ ప్రభు నందు మీ సహోదరుడు.